ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర, దీని మీద అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎందుకు అంటే యాత్ర పేరుతో అధికార పార్టీ మీద వ్యతిరేకత తీసుకొచ్చేందుకు ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళుతున్నారు, లేనిపోని అబద్ధాలను ప్రజలకు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అనే నేపథ్యంలోనే కొన్ని విమర్శలు చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ఆయన చేసిన ప్రధానమైన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న వ్యాఖ్యలు, చంద్రబాబు గారు చేసేది ప్రజా చైతన్య యాత్ర కాదు, అది పచ్చి బూతుల యాత్ర అని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎందుకు అంటే ఈ రకంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఎప్పుడు అంటే గతంలో దళితులకు ఒక ఎకరా భూమి కూడా ఇవ్వలేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అసైన్డ్ భూముల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని చెప్పి శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడడం, ఇదే టైంలో అనంతపురానికి కియా మోటార్స్ ఎలా వచ్చిందో, గతంలో వైఎస్ఆర్ గారి హయాంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అనంతపురానికి నీళ్లు ఇవ్వడం వల్లే ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది, కానీ చంద్రబాబు గారి ముఖం చూసి అక్కడ కియా మోటార్స్ రాలేదు అని చెప్పి ఆయన గుర్తు చేశారు శ్రీకాంత్ రెడ్డి గారు. ఇదే టైంలో చైతన్య యాత్రలో మద్యాన్ని ప్రోత్సహించే విధంగా చంద్రబాబు గారు మాట్లాడడం, మద్యపాన నిషేధం చేయాలని గతంలో రామోజీరావు గారు చేసిన వార్తల విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి అంటూ శ్రీకాంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. అదే టైంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలో రైతులు పాస్ పుస్తకాలు పేర్లు మార్పించుకోవాలి అన్న, పాస్ పుస్తకాల కోసం లంచాలు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. ఒక రైతు అయితే 100,000 రూపాయలు లంచం ఇచ్చానని కూడా చెప్పారు. ఆ విషయం మర్చిపోయారా చంద్రబాబు అంటూ శ్రీకాంత్ రెడ్డి గారు కొన్ని విమర్శలు కూడా చేశారు. అంటే చంద్రబాబు గారి హయాంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది, కానీ మేము మా హయాంలో రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విమర్శలు తీసుకువస్తున్నారు, ఒకసారి గతం గుర్తు చేసుకోండి అంటూ మాట్లాడడం, 14 ఏళ్ళుగా సీఎంగా ఉండి కుప్పంలో కనీసం సొంత నియోజకవర్గంలో మంచినీటి సమస్యను కూడా పరిష్కరించలేని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ కూడా పచ్చి బూతులవి అని చెప్పి ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి ప్రజా చైతన్య యాత్ర చేపట్టి విమర్శల పాలవుతుంది తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఇప్పటికే చాలామంది రాజకీయ పరిశీలకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.